హాయ్ వ్యూవర్స్, 10th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ లో కాజల్ ఎలిమినేట్ అవ్వాల్సింది, కానీ జెస్సీ హెల్త్ ఇష్యూ కారణంగా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో ఈ రోజు అయితే హౌస్ మేట్స్ చేతే కాకుండా బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకుల చేత కూడా కంటతడి పెట్టించాడు జెస్సీ. జెస్సీ వెళ్తుంటే అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇక జెస్సీ ఆరోగ్యం బాగుండాలని హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లోకి వస్తే, ఇక్కడ ఈ వారం అయితే ఓపెన్ నామినేషన్స్ జరుగుతున్నాయి. సో ఇదైతే మనకి క్లారిటీ వచ్చేసింది. సో ఓపెన్ నామినేషన్స్ కాబట్టి హౌస్ లో మళ్ళీ రచ్చ మొదలైపోయింది. ఇక హౌస్ మేట్స్ అయితే ఆల్రెడీ హాట్ హాట్ గా ఉన్నారు. సో ఎవ్వరు తగ్గడం లేదు. ఇక కాజల్ కి యానీ మాస్టర్ కి జరిగే గొడవకి ఎన్ కార్డ్ ఉందా లేదా అని అంటే ఎవరు చెప్పలేని విధంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో రవి అయితే నామినేషన్స్ లో ఉండడు కెప్టెన్ అయిన కారణంగా. ఇక ఈ వారం ఎవరు నామినేషన్స్ లో ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాం. నా అనాలిసిస్ ప్రకారము షణ్ముఖ్ ఉంటాడు, సన్నీ ఉంటాడు, ఇక అలాగే సిరి కూడా కన్ఫామ్ గా ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే యానీ మాస్టర్ కూడా ఉంటారు, ఇక కాజల్ కూడా ఉంటుంది. ఈ 5 మెంబర్స్ అయితే కన్ఫామ్ గా ఉంటారు. ఇక అలాగే ప్రియాంక సింగ్ కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఇక 50-50 ఛాన్సెస్ ఎవరికి అనంటే మాత్రం ఇక శ్రీరామ్, మానస్ వీరిద్దరూ 50-50 ఛాన్సెస్ ఉంటారో ఉండకపోవచ్చు. ఈసారి కూడా నామినేషన్ లో 6 మెంబర్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక అలాగే రవికి ఒక పవర్ కూడా ఇస్తారు అని వినిపిస్తూ ఉంది. అదే పవర్ ఏంటంటే లాస్ట్ వీక్ మనకి యానీ మాస్టర్ కి ఇచ్చారు. అంటే అంత నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఎవరినైనా డైరెక్ట్ నామినేషన్ చేయొచ్చు అని, అదే విధంగా ఈ రోజు ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎవరినైనా సేవ్ చేయొచ్చు అని రవికి పవర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ సీజన్ లో సోహెల్ కి ఇచ్చినప్పుడు మెహబూబ్ ని సేవ్ చేయడం జరిగింది. సో అదే గాని జరిగితే ఈసారి రవి యానీ మాస్టర్ ని సేవ్ చేసే ఛాన్సెస్ 99% ఉన్నాయి. సో ఎవరు నామినేట్ అయ్యారో రేపటి వీడియోలో అయితే కన్ఫర్మ్ లిస్ట్ లో నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.